సంస్కృతిలో అంతర్భాగమైన చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉండదని భారత జాతి గర్వించదగ్గ కళారూపాలకు ఆదరణ కోల్పోయాయి ప్రోత్సాహం లేక ప్రజలకు అందుబాటులోకి రాక ప్రజాదరణ కోల్పోతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు కురసాల సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఎస్ఆర్ఎంటి షాపింగ్ మాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన మరియు జేఎన్టీ ఎదురుగా గల ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హస్తల కళ వస్త్ర ప్రదర్శనలో ఆయన ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి స్పీడ్ యుగంలో కళ రూపాలకు ప్రాధాన్యత తగ్గుతుందని ఈ సమాజానికి సరైన రీతిలో పురాతనంగా వాడకలో గల కళాకారుల చేనేత వస్తువులు వాడకం అందించడంలో ఈ బజార్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు కాకినాడ పట్టణంలో చేనేత హస్తకళలు మరి అభివృద్ధి అలాగే వారి యొక్క కార్మికుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆదుకుంటుందో మరి ఇటీవలే వారి యొక్క ఖాతాల్లో మరి ఈ చేనేత హస్తకళలను మరి ప్రోత్సహించడానికి వారికి జగనన్న ప్రభుత్వం మరి ఏ రకంగా ముందుకొచ్చిందో ఇదివరకే మనం చూసాం అలాగే ఈ కాకినాడ ప్రాంతంలో మరి మంత్రి గారు కురసాల కన్నబాబు గారి తండ్రి గారు అనేటువంటి కురసాల సత్యనారాయణ గారు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చెందే విధంగా మరి ఆయన ఆశీర్వదించడానికి వచ్చారు వారికి మరి ప్రత్యేకమైన మరి ధన్యవాదాలు అలాగే ఇలాంటి కళలను ఈ నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నటువంటి మరి జగనన్నకు వారికి చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి మరి రాష్ట్ర మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారికి ఈ చేనేత హస్తకళలు ప్రజలు మరి ఎంతగానో రుణపడి ఉన్నారు భారతదేశంలో రాష్ట్రాలన్నీ కూడా ఏ రాష్ట్ర సంస్కృతి ఆ రాష్ట్ర సంస్కృతి అన్ని రాష్ట్రాల్లో కూడా వారి సంస్కృతి పెద్దగా వారి కళ్ళు వారి పరిస్థితులు ఉన్నారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇందులో మీటింగ్ చెప్తున్నారు అది మన భారతదేశంలో అందరికీ తెలిసిన విషయం మనం ఇతరులు కాశ్మీర్ వెళ్ళాం